మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ కు కేసీఆర్ అనుచరులకు 80,000 ఉద్యోగాలు కాదు రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఖాళీగాని బిస్వాల్ కమిటీ చెప్తుంది పిఆర్సీ చెప్తుంది 80,000 ఉద్యోగాలు కాదు 191,000 ఉద్యోగాలు భర్తీ చేయాలని కేసీఆర్ డిమాండ్ చేస్తున్నాం 191 ఉద్యోగాలే కాదు అన్ని ఉద్యోగాలను లెక్కేసుకుంటే కొత్త మండలాలు కొత్త జిల్లాలు అన్ని లెక్కేసుకుంటే 385,000 ఉద్యోగాలు వరకు ఖాళీ పడతాయి అవన్నీ కూడా తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వాలని కేసీఆర్ ను డిమాండ్ చేస్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వ ఉద్యోగాలు లక్షల్లో ఇవ్వడమే కాకుండా ప్రైవేట్ రంగంలో 11 లక్షల ఉద్యోగాలు సృష్టించాడు రాజశేఖర్ రెడ్డి గారు కేసీఆర్ గారు ఎన్ని సృష్టించారు ఈ రోజు తెలంగాణ బిడ్డలు 54 లక్షల మంది మాకు ఉద్యోగాలు కావాలి అని ప్రభుత్వం దగ్గర అర్జీ పెట్టుకున్నారు డిగ్రీలు పీజీలు చదివిన పిల్లలు వీళ్ళంతా ఉద్యోగాలు రాక ఈ రోజు హమాలి పనికి వెళ్తున్నారు ఉద్యోగాలు రాక గొర్రెలు బర్రెలు కాచుకుంటున్నారు ఉద్యోగాలు రాక ఆటో డ్రైవర్లు చేసుకుంటున్నారు లేకపోతే రోడ్ల మీద టీ సెంటర్లలో టిఫిన్ సెంటర్లలో పని చేస్తున్నారు ఇందుకేనా డిగ్రీలు పీజీలు చదివించింది రక్తం దారపోసి చెమటోర్చి ఫీజు రీయింబర్స్మెంట్ కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చినట్టు ఇయ్యలేదు కదా మరి పైసా పైసా కూడబెట్టి మహిళలు వాళ్ళ తల్లిదండ్రులే కదా చదివించింది మరి డిగ్రీలు పీజీలు చదివేస్తే ఈ రోజు కేసీఆర్ గారు ఉద్యోగాలు ఎన్ని ఇచ్చాడు ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయి డిగ్రీలు పీజీలు చదివిన ఆడబిడ్డలైతే అయ్యో మేము డిగ్రీలు పీజీలు చదివి వృధా అయిపోయిందక్క ఇప్పుడు కూడా మళ్ళీ పత్తి పీకడానికే పోతున్నామక్క అని చెప్పి బాధపడుతున్నారు ఈ పాపం ఎవరిది కేసీఆర్ గారిది కదా పాపం సమాజంలో ఆ డిగ్రీలు పీజీలు చదివిన బిడ్డలకు ఉద్యోగాలు రాక సమాజంలో తలెత్తుకొని తిరగలేక తల్లిదండ్రులకు భారం కాడం ఇష్టం లేక వందల కొద్ది ఆత్మహత్యలు చేసుకున్నారు ఆ లెటర్లు రాసింది కూడా కేసీఆర్ గారు ఇప్పుడైనా ఉద్యోగాలు ఇవ్వండి నా చావే ఆఖరి చావు కావాలి అని రాశారు అంటే దీనికి కారణం ఎవరు అవి హత్యల ఆత్మహత్యల ఇవన్నీ కేసీఆర్ గారు చేసిన హత్యలు కాదా ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎంత మంది రైతులు అప్పుల పాలైపోయారు లక్షల్లో ఉన్నాయి రైతులకు అప్పులు ఎంత మంది రోజు పేపర్లలో చూస్తున్నాం ఇద్దరు ముగ్గురు రైతులు ఎక్కడో చోట ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు ఎవరు ఆదుకుంటున్నారు ఆ కుటుంబాలను ఎవరు పరామర్శిస్తున్నారు ఆ కుటుంబాలని బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ గారు దీన్ని ఆత్మహత్యల తెలంగాణగా అప్పుల తెలంగాణగా మార్చాడు కేసీఆర్ గారు మంచోడు మంచోడు అంటే మంచం కోలెత్తుకుపోయాడట ఒకడు ఉద్యమకారుడు కదా అని తెలంగాణను కేసీఆర్ గారి చేతుల్లో పెడితే ఏం చేశాడు కేసీఆర్ గారు బీర్ల తెలంగాణగా భారత తెలంగాణగా మార్చారు ఈరోజు రాష్ట్రం నడవాలంటే మద్యం అమ్ముకోవాలి లేకపోతే భూములు జాగాలు అమ్ముకుంటూ పోవాలి ఆఖరికి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు కానీ కేసీఆర్ గారు ఆయన కుటుంబం మాత్రం సల్లగా ఉండాలి ఆయన కుటుంబంలో మాత్రం అందరికీ ఉద్యోగాలు ఉండాలి కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేయాలి ఆ కమిషన్లు తినాలి వాళ్ళు మాత్రం బాగుండాలి తెలంగాణ ప్రజలు మాత్రం ఆత్మహత్యలు చేసుకోవాలి ఇదే ఈ రోజు తెలంగాణలోని వాస్తవం ఏ వర్గాన్ని మోసం చేయలేదు కేసీఆర్ గారు రైతులకు రుణమాఫీ అని చెప్పి రైతుల్ని మోసం చేశాడు మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇస్తానని చెప్పి మహిళల్ని మోసం చేశాడు కేజీ టు పీజీ ఉచిత విద్య అనే విద్యార్థులని మోసం చేశాడు ఇంటికో ఉద్యోగం ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి కింద ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల 3016 రూపాయలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు మళ్ళీ మోసం చేశాడు అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదలకు ఇస్తానన్నాడు మళ్ళీ మోసం చేశాడు కేసీఆర్ గారు 3 ఎకరాల భూమి ఇస్తానన్నాడు మోసం చేశాడు పోడు పట్టాలు ఇస్తానన్నాడు మోసం చేశాడు మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు మోసం చేశాడు ఆఖరి గింజ వరకు వరి కొంటానని మాటిచ్చాడు ఈ రోజు నేను వరి కొనపోండి అంటున్నాడు ఇది కాదా కేసీఆర్ గారు చేస్తున్నది ఇది కాదా ఈరోజు తెలంగాణలోని వాస్తవం ఇందుకేనా కేసీఆర్ ను గెలిపించుకున్నది ఇదేనా బంగారు తెలంగాణ అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎంత అద్భుతంగా పరిపాలన చేశాడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఆయన చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బ్రతికే ఉన్నాడు అంటే దానికి కారణము ఆయన చేసిన అద్భుతమైన పాలన రైతులకు రుణమాఫీ చేశాడు పావులా వడ్డీకే ఆ రోజు మహిళలకు రుణాలు ఇస్తే
ఎంతమంది మహిళల డబ్బులు తీసుకొని చిన్న వ్యాపారం చేసుకొని ఆర్థికంగా బలపడ్డారు పేదింటి పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ అని ఎంత ఖర్చైనా సరే డిగ్రీలు పీజీలు మీరు చదవండి డాక్టర్లు ఇంజనీర్లు మీరు కండి అని పూర్తి ఫీజు రాజశేఖర్ రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా కట్టారు ఆరోగ్యశ్రీ అని మీరు కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి పేదవాడు కూడా గొప్పవాడిలాగా వైద్యం చేయించుకోగలగాలి అది కూడా పైసా ఖర్చు లేకుండా వైద్యం చేయించుకోవాలి అని ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టాడు కోయ్ 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 అని ఫోన్ చేస్తే 20 నిమిషాలకు వచ్చేసేది 104 అయితేనేమి పేదల కోసము 46 లక్షల పక్కా ఇళ్ళు కట్టాడు రాజశేఖర్ రెడ్డి గారు 4 లక్షలన్న కట్టాడా కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ కూడా ఒక్క రోజు కూడా ఒక్క పైసా కూడా కరెంట్ ఛార్జీ పెంచలేదు ఆర్టీసీ ఛార్జీ పెంచలేదు మున్సిపల్ టాక్స్ పెంచలేదు వాటర్ టాక్స్ పెంచలేదు ఏ ఒక్కటి పెంచినా ఆ భారం నా అక్క చెల్లెల మీద పడుతుంది అది నాకు ఇష్టం లేదని ఒక్క ఛార్జీ కూడా పెంచకుండానే అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అద్భుతంగా చేసి చూపించిన రికార్డు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు జోహార్ వైఎస్ఆర్ ఇంత అద్వానంగా 7.5 సంవత్సరాలుగా కేసీఆర్ గారు పరిపాలన చేస్తుంటే ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు ప్రశ్నించాయా లేదు ప్రశ్నించుంటే కేసీఆర్ గారు ఆడిందే ఆటగా పాడిందే పాటగా సాగునా అందుకే ఈ రోజు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల పక్షాన నిలబడడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది వైఎస్ఆర్ సంక్షేమ పాలన తెలంగాణ ప్రజలకు మళ్ళీ అందించడానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పుట్టింది జై శర్మిలకు మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా చెప్తున్నా మాట తిప్పని మాట మాట మార్చని మడమ తిప్పని రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఆఖరి నిమిషం వరకు మీకు సేవ చేస్తునే చనిపోయిన రాజశేఖర్ రెడ్డి బిడ్డగా చెప్తున్నా తెలంగాణ ప్రజలకు మళ్ళీ వైఎస్ఆర్ సంక్షేమ పాలన అందించడమే మా లక్ష్యం జోహార్ మళ్ళీ వ్యాపారాన్ని పండుగ చేస్తాం మహిళలకు మళ్ళీ ఆర్థికంగా బలపడేలా వాళ్ళకి రుణాలు ఇవ్వడమే కాదు వారికి వారి పేరు మీద ఇల్లు కూడా కడతాము ఇల్లు కూడా మహిళల పేరు మీదనే కడతాం వర్ధిల్లాలి వయ్యలు ఉంటే వృద్ధులు ఉంటే ఎంత మంది ఉంటే అంత మందికి పెన్షన్ రావాలి కేసీఆర్ గారు పెద్ద కొడుకని చెప్తున్నాడు కదా మరి పెద్ద కొడుకైతే ఎంత మంది వృద్ధులు ఉంటే అంత మందికి పెన్షన్ ఇవ్వాలి కదా మరి ఇంట్లో ఇద్దరు ముసలోళ్ళు ఉంటే ఒకరికే పెన్షన్ ఇస్తే ఏమిటి అర్థం ఇద్దరి కడుపులు వేరే కదా ఇద్దరి ఆకలి వేరే కదా మరి ఒకరికే పెన్షన్ ఇస్తే ఏమిటి అర్థం ఒకరు బతకండి ఒకరు చచ్చిపోండి అనా ఇదేనా పెద్ద కొడుకు లక్షణం ఇదేనా న్యాయం మేము ఎంత మంది వృద్ధులు ఉంటే అంత మందికి పెన్షన్లు ఇస్తాం ప్రతి పేదవాడికి పక్క ఇల్లు కట్టిస్తాం చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం ప్రతి వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మహిళలకు రైతులకు విద్యార్థులకు వికలాంగులకు నిరుద్యోగులకు ప్రతి వర్గానికి న్యాయం చేయడానికే వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి అందించడానికే మేము వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించాం వర్ధిల్లాలి వైఎస్ శర్మిల మగర్ నాయకత్వం మళ్ళీ చెప్తున్నా వర్ధిల్లాలి వైఎస్ శర్మిల మగర్ నాయకత్వం మళ్ళీ చెప్తున్నామమ్మా మళ్ళీ చెప్తున్నాం ఇప్పటికే కేసీఆర్ గారికి 2 సార్లు అధికారం ఇచ్చారు 2 సార్లు నమ్మి ఓటేస్తే 2 సార్లు మోసం చేశాడు కేసీఆర్ గారు మళ్ళీ ఎలక్షన్లు వస్తే మళ్ళీ మీకు దొంగ మాటలు చెప్తాడు దొంగ హామీలు చెప్తాడు కానీ ఆ హామీలన్నీ ఎన్నికలు అయిపోయేంత వరకే ఎన్నికలు అయిపోయాక ఆ హామీలు ఆయన కూడా మర్చిపోతాడు మళ్ళీ చెప్తున్నాం కేసీఆర్ గారు గాడిదకు రంగు పూసి ఇదే ఆవు అని నమ్మించే ప్రయత్నం మళ్ళీ చేస్తాడు మళ్ళీ మళ్ళీ కేసీఆర్ చేతిలో మోసపోకండి వైఎస్ఆర్ బిడ్డను మమ్మల్ని ఆశీర్వదించండి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి తీసుకొస్తామని రాజన్న బిడ్డ మీకు మాటిస్తుంది కేసీఆర్ కేసీఆర్ అవినీతి పాలన పోవాలి కేసీఆర్ అక్రమ పాలన పోవాలి కేసీఆర్ ప్రజా వ్యతిరేక పాలన పోవాలి వైఎస్ఆర్ సంక్షేమ పాలన తిరిగి రావాలి జోహార్ వైఎస్ఆర్ మీ అందరూ ఆశీర్వదించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని దీవించాలని వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డ వైఎస్ శర్మిలను మీరందరూ ఆశీర్వదించి వైఎస్ఆర్ సంక్షేమ పాలనకు మళ్ళీ నాంది పలకాలని మీ అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మరొక్కసారి
మరొక్కసారమ్మా మీ అందరూ మీ సమయం చేసుకొని మీ పనులు మానుకొని నా కోసం సమయం చేసుకొని ఇక్కడికి వచ్చారు. పేరు పేరున ప్రతి అక్కకు ప్రతి చెల్లికి ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అమ్మకు ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ శర్మిల శిరసు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటుంది. వర్దిలాలి.